గత కొన్ని రోజులుగా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయినటువంటి సింగరేణి బొగ్గు గనులను సింగరేణి కంపెనీని ప్రైవేట్ పరం చేస్తున్నారనేటువంటి తప్పుడు ప్రచారము ప్రత్యేకంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చేపట్టి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం సింగరేణి కార్మికులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసిన విషయం మనం అందరం చూస్తున్నాం. వాస్తవంగా సింగరేణిలో 51% షేర్ తెలంగాణ ప్రభుత్వానిది, 49% కేంద్ర ప్రభుత్వానిది. 49% కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏ నిర్ణయంలో కూడా కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అన్ని రకాల అధికారాలను వారే చలాయిస్తూ చివరకు ప్రైవేట్ పరం చేస్తున్నారనేటువంటి ఒక విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చివరకు ప్రధానమంత్రి గారు స్వయంగా రామగుండంలో జరిగినటువంటి బహిరంగ సభలో తప్పుడు ప్రచారానికి చర్మగీతం పాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా సింగరేణికి సంబంధించినటువంటి కంపెనీని ప్రైవేట్ పరం చేయాలనో ఆలోచన లేదు అనేటువంటిది కార్మికుల ఒక విశ్వాసం కల్పించారు. తప్పుడు ప్రచారానికి తెర దింపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి బొగ్గు గనులను అలాట్మెంట్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వ సంస్థలకు అందించడం లేదు. గుజరాత్కు న్యాయము మాకు న్యాయమా అని మళ్ళీ తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము చాలా బాగా పనిచేస్తుంది. సమర్థవంతంగా పనిచేస్తా ఉన్నారు అని పదే పదే చెప్పినటువంటి కల్వకుంట్ల కుటుంబం ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడడం, భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడం చూసి ఒక అభద్రతా భావంతో తమ కాళ్ళ కింద భూమి కదిలిపోతుందన్నటువంటి భయంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. నేను ఈ తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను, గుజరాత్ అయినా తెలంగాణ అయినా మరే ఇతర రాష్ట్రమైనా కూడా అన్ని రాష్ట్రాలకు సమానంగా చూడాలని, అన్ని రాష్ట్రాలతో సమన్వయంతో పరిపాలన సాగాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది.
పై అసత్యాలను ఈరోజు కల్వకుంట్ల కుటుంబం చేస్తా ఉంది. రెండు వేల ఇరవై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారము దేశంలో అప్పటి వరకు విపరీతమైనటువంటి బొగ్గు కొరత ఉండేది, విద్యుత్తు ఉత్పత్తిలో తీవ్రమైనటువంటి అవరోధాలు ఉండేవి, దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి. దీన్ని అధిగమించాలనేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారు అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. తాత్కాలికంగా బొగ్గు ఉత్పత్తి ద్వారా మరి ఆ బొగ్గుతో ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్తును ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం, మరొక దిక్కు పెద్ద ఎత్తున సోలార్ కానీ ఇతర రెన్యూబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున పెంచేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. చివరకు జూన్ 20వ తేదీ 2020లో ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ఏ కోల్ మైన్ అయినా సరే, అది ప్రైవేట్ సెక్టార్ కానీ గవర్నమెంట్ సెక్టార్ కానీ, బహిరంగ వేలంలోనే తీసుకోవాలి. చాలా దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీలు క్యాప్టివ్ పవర్ జనరేషన్ కిందనో ఇతరత్రనో ఈ యొక్క కోల్ మైన్స్ తీసుకొని దాని ప్రొడక్షన్ చేయడం లేదు. విదేశాల నుంచి మనము దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును అధీనంగా సుప్రీంకోర్టు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి మనకందరికీ తెలుసు 1,85,600 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని కాగ్ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు యూపీ హయాంలో ఇచ్చినటువంటి అన్ని బొగ్గు ఒప్పందాలను రద్దు చేస్తూ బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హయాంలో జరిగినటువంటి అవినీతి ప్రక్షాళన చేసి అవినీతికి ఆస్కారం ఉన్నటువంటి అన్ని వ్యవస్థల మీద గట్టి నిఘా పెట్టి అనేక రకాల మార్పులు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అకౌంటబిలిటీ, జవాబుదారీతనానికి ప్రభుత్వ యంత్రాంగానికి కానీ పాలకులు కానీ ఉండాలనేటువంటి దిశానిర్దేశము ఒక కఠినమైన నిర్ణయము కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగానే డిజిటల్ సిస్టమ్ ద్వారా పెద్ద ఎత్తున లబ్ధిదారులకు పథకాల ద్వారా కానీ సంక్షేమ పథకాల పేరు మీద కానీ అన్ని రకాలుగా ఈరోజు పేద ప్రజలకు మధ్య దళారి వ్యవస్థ అవినీతి జరగకుండా ఈరోజు అందిస్తున్న విషయం మనం చేస్తా ఉన్నాను. గత 8 ఏళ్ళుగా ఒక్క అవినీతి మరక లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకమైనటువంటి పాలనను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది.
అందరం చూశాము యూపీఐఎంలో స్కామ్లతో కుంభకోణాలతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలకుతలమైంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే దానితో ఈ రోజు దేశ అభివృద్ధిలో అన్ని వర్గాలను భాగస్వాములు చేస్తా ఉన్నాము August 25th 2014 बोग्गु गतम यूपीएम बोग्गु गनलनु रद्दु चेस्तु उत्तर्वुलु जारी चेसिंदि आ तर्वात सुप्रीम कोर्ट तीर्पुनु आधारंगा बोग्गु गनल केटायिंपुलनु पारदर्शकंगा उंडाली अनेटुवंटि आलोचनतो कोल मैनिंग चट्टं 2015 లో ప్రవేశపెడితే ఆ రోజు కేసీఆర్ కుటుంబ సభ్యులు పార్లమెంటులో నరేంద్ర మోడీ గారిని విపరీతంగా పొగిడారు. ఆ చట్టంలో భాగంగానే తమో అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది. మరి వీరు చెప్తున్నట్టుగా తెలంగాణకేమో ఇవ్వడం లేదు, గుజరాత్ కు మాత్రమే ఇస్తున్నారు అన్నటువంటిది పూర్తిగా ప్రజలను తబ్బుదవ్వు పట్టించే విధంగా ఉంది. వాళ్ళు నిన్న కలకుంట్లకుట్టని చెప్పినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నోట్ ప్రకారము గుజరాత్ లో కాంగ్రెస్ హయాంలో యూపీ హయాంలో తీసుకున్నటువంటి ప్రతిపాదించినటువంటి నిర్ణయం మేరకే 5 బొగ్గు గనులను గుజరాత్ కు రాజస్థాన్ కు కేటాయించడం జరిగింది. ఆర్డర్ 21/7/2015 లో అనేక మీటింగ్ల ద్వారా ఈ యొక్క బొగ్గు గన్లను ఆఫ్ గుజరాత్ కమర్షియల్ మైనింగ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎప్పుడైతే గుజరాత్ కి ఇచ్చామో అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా మరి పబ్లిక్ సెక్టార్ కంపెనీకి 3 బొగ్గు గనులను కేటాయించడం జరిగింది. 13th August 2015 ఒరిస్సాలోని నైనికోల్ బ్లాక్ ను అధికారంలో ఉన్నప్పుడే ఈ యొక్క సింగరేణి కాలీస్ కు కేటాయించడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఫిఫ్టీన్త్ డిసెంబర్ 2016 లో తెలంగాణలోని పెనగడప్ప కోల్ బ్లాక్ను సింగరేణికి కేటాయించడం జరిగింది. ఇది ఆర్డర్ కాపీ. ఆ తర్వాత ఒరిస్సాలోని న్యూ పట్రపారా కోల్ బ్లాక్ను 30th అక్టోబర్ 2019 లో దిస్ ఆర్డర్ కాపీ సింగరేణికి కేటాయిస్తూ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. వాటితో పాటు
తాడిచెర్ల 31st August 2015 తెలంగాణలోని తాడిచెర్ల 1 కోల్ బ్లాక్ ను తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీకి కేటాయిస్తూ ఇవ్వడం జరిగింది మరి తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ పబ్లిక్ సెక్టార్ కంపెనీ ప్రభుత్వ కంపెనీ కాదా సింగరేణి ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ కాదా మరి గుజరాత్ లో ఇస్తేనేమో తప్పంటారు తెలంగాణ ఇస్తేనేమో తప్పుడు ప్రచారం చేస్తారు ఈ రోజు మనవి చేస్తా ఉన్నాను 2020 లో తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత దేశంలో ఏ ఒక్క కోల్ బ్లాక్ ను ప్రభుత్వం వీల్లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఓపెన్ టెండర్ విధానంలో అది ప్రైవేట్ సంస్థలు గాని ఇతర సంస్థలు గాని తీసుకోవాలనేటువంటి నిర్ణయం ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అంతే కాదు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి 2015 లో కేటాయించినటువంటి కోల్ బ్లాక్లను అందులో సింగరేణి కేటాయించినటువంటి పెనగడప్ప న్యూ పట్రపర కోల్ బ్లాక్లను సింగరేణి సంస్థనే వెనక్కి ఇచ్చేసింది ఇలా వెనక్కి ఇవ్వడము నియమాలకు విరుద్ధము దానికి పెనాల్టీని కూడా వేయాలనేది చట్టంలో ఉన్నప్పటికీ ఉదారతతో ఆ యొక్క పెనాల్టీని కూడా తీసేయడం జరిగింది అదేవిధంగా 2015 లో కేటాయించినటువంటి నైని బుగ్గుగన్లో కూడా సింగరేణి ఎటువంటి బొగ్గు తవ్వకాలను చెప్పకట్టుపోయినప్పటికీ నియమాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వము కోల్ డిపార్ట్మెంటు ఏ రకమైనటువంటి చర్యలు కూడా సింగరేణి మీద తీసుకోలేదు పైగా బొగ్గు తవ్వకాలకు అవసరమైనటువంటి అన్ని రకాల అనుమతులు అది ఎన్విరాన్మెంట్ కానీ అన్ని రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క మూడు కోల్ మైనింగ్ కంపెనీల కోసం కోల్ మైనింగ్ కోసము ఇవ్వడం జరిగింది మనము దేశాలలో భారతదేశము 4వ స్థానంలో ఉన్నాం కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బొగ్గు ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలలో 4వ స్థానంలో ఉన్నప్పటికీ బొగ్గును ఎగుమతి చేస్తున్నటువంటి దేశంగా ఎందుకు అధిగమించకూడదనేటువంటి ఒక లక్ష్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నది ఎంతసేపు ఇతర దేశాల మీద ఆధారపడాలా భారతదేశం కూడా మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి దిగుమతులను పెద్ద ఎత్తున ధర చెల్లించి మనము విద్యుత్ ఉత్పత్తికి ఇతర ప్రాంతాలకు బొగ్గును ఉపయోగించడం ద్వారా అది అన్ని రకాలుగా కాస్ట్ పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఒక పోటీ తత్వంతో ఈ బొగ్గు గనులను ఓపెన్ యాక్షన్ ద్వారా చేయాలని నిర్ణయించడం జరిగింది దేశంలో చాలా
బుగ్గు కొరత ఉండేది. ఈ బుగ్గు కొరత అధిగమించాలి అంటే మైనింగ్ పెద్ద ఎత్తున జరగాలి. కొన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీలు పూర్తి స్థాయిలో బొగ్గును తీయలేకపోతా ఉన్నారు. కాబట్టి బొగ్గు కొరత కారణంగా అనేక రకాలుగా ఇబ్బందులు దేశం ఎదుర్కొంటుంది. కాబట్టి ఇందులో పోటీ తత్వంతోనే బొగ్గు ఉత్పత్తి పెరుగుతుంది అనేటువంటి భావనతో కేంద్ర ప్రభుత్వము దేశీయ అవసరాల కోసము మరి బొగ్గు ఉత్పత్తిని పెంచేటువంటి కార్యక్రమంలో భాగంగానే తీసుకోవడం జరిగింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వము అంటే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కంపెనీని కల్వకుంట్ల ప్రైవేట్ కంపెనీగా మార్చడం కోసం ప్రయత్నం చేశారు. నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సింగరేణి కార్మికులకు అనేక రకాల హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారు. నాలుగు ప్రాంతాలలో మెడికల్ కాలేజీలు పెడతామని చెప్పి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెడతామని చెప్పి కార్మికులను మభ్యపెట్టారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఈరోజు సింగరేణి కార్మికులకు మొండి చేయి చూపించడం జరిగింది. అంతేకాదు ఏదైతే ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వద్దంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము తన ఆధీనంలో ఉన్నటువంటి బొగ్గు గని కేంద్ర ప్రభుత్వము కంపెనీకి కేటాయించినటువంటి బొగ్గు గనిని వాళ్ళు మాత్రం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఎందుకు ఇచ్చారని అడుగుతా ఉన్నాను. గౌరవనీయులు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడం జరిగింది. కానీ వెలికితీత పనులు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి మీద ఒత్తిడి తెచ్చి తాడిచెర్ల మాకొద్దు మేము చేయలేమని చెప్పి సింగరేణి మీద ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి ద్వారా ఆ యొక్క బొగ్గు గనిని సరెండర్ చేస్తే తిరిగి అదే బొగ్గు గనిని మళ్ళీ కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క తాడిచెర్ల బొగ్గు గనిని పదిహేనున కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్ 2 కోసం కేంద్ర ప్రభుత్వము జెనికోకు అలాట్మెంట్ చేయడం తాడిచెల్లది. ఈ గనిని 25 ఏళ్ల కాంట్రాక్ట్ ఏఎంఆర్ అనేటువంటి కంపెనీకి ఎందుకు ఇచ్చారని అడుగుతా ఉన్నాను. ఈరోజు నీతులు వల్లిస్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వము మీరు సింగరేణికి ఇస్తే వాపస్ చేశారు, మళ్ళీ జెనికోకు కావాలని అడిగితే జెనికోకి ఇచ్చింది, ఇస్తే దానిని తీసుకెళ్లి మీరు ఏ ప్రాతిపాదికన
ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారో ఈరోజు కల్వకుంట్ల కుటుంబం చెప్పాలి. ఏఎంఆర్ కంపెనీకి ఎందుకు ఇచ్చారని అడుగుతా ఉన్నాను. తాడిచెర్రలో బొగ్గు నాణ్యమైన బొగ్గు లేదు, అక్కడ 48 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే ఉందనేటువంటి తప్పుడు నివేదిక కూడా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చే ముందు అది బయటికి తీసుకొచ్చారు. వాస్తవంగా ఈరోజు చూస్తే మనకు 48 మిలియన్ టన్నులు కాదు, అక్కడ ఈరోజు 80 మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్టు ఈరోజు అర్థమవుతా ఉంది. ఇక్కడ కూడా అవినీతి జరిగింది. తాడిచెర్ల బ్లాక్లో బొగ్గు ఉత్పత్తికి ప్రతి టన్నుకు 3000 నుంచి 3500 వరకు, ఒక్కొక్కసారి 4000 వరకు కూడా జెనికో చెల్లించే విధంగా జిఎంఆర్తో ఒప్పందం కుదుర్చు ఏఎంఆర్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటి కూడా అక్కడ నాణ్యమైన బొగ్గు లేదని తప్పుడు నివేదికలు ఇచ్చి ప్రైవేట్ కంపెనీకి అప్పగించి ప్రైవేట్ కంపెనీ ద్వారా అధిక ధరలకు మైనింగ్ చేయించి అది జెనుకోకు సప్లై చేసే విధంగా, జెనుకో మీద అదనపు భారం పడే విధంగా కారణమైంది. ఇది చాలా ఈ తాడిచెర్ల మీద చాలా చరిత్ర కూడా ఉన్నది. గతంలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిఎల్ఆర్ అనేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ కాంట్రాక్ట్ ఇస్తే, ఆ తర్వాత రోషే గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విషయం ప్రజలకు తెలిసి ఆ రోజు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఒత్తిడి కార్మిక సంఘాల నుంచి కానీ రాజకీయ పార్టీల నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి వచ్చింది. ఇది పిఎల్ఆర్ కంపెనీ నుంచి రద్దు చేయాలని, ఇదే తాడిచెర్ల బొగ్గు గని. చివరకు 2011లో కార్మిక సంఘాలన్నీ కూడా పిఎల్ఆర్ కు కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చివరికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇందిరాపార్కు ధర్నా చౌక్లో కూడా ధర్నా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారింది ఇది. అప్పుడు రోషే గారు పిఎల్ఆర్ కంపెనీకి ఈ తాడిచెర్ల బొగ్గు గనిని ఇచ్చినటువంటి ఉత్తర్వులను రద్దు చేసి తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. కథ మొదటికొచ్చింది. ప్రభుత్వ అధినేతలు చక్రం తిప్పారు. జెనుకో సంస్థ నుంచి ఏఎంఆర్ అనే సంస్థకు ఇచ్చారు. కాంట్రాక్ట్ లో తాడిచెర్ల ఓపెన్ కాస్టింగ్ మైన్ నుంచి బెల్ట్ ద్వారా 18 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి భారతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు కేటీపీపీకి కన్వీ
సంవత్సరానికి 25 లక్షల బొగ్గును తరలించాలని అగ్రిమెంట్ చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఐఎంఆర్ కంపెనీతో. చేయకుండా ఈరోజు లారీల ద్వారా సప్లై చేస్తా ఉన్నారు. లారీల ద్వారా సప్లై చేయడం ద్వారా పద్దెనిమిది కిలోమీటర్ల కన్వేర్ బెల్ట్ ఉంటే ఇప్పుడు లారీల ద్వారా దేవడంతో 60 కిలోమీటర్లు అవుతుంది. ఆ భారం కూడా ఈరోజు జనుకో మీద పడతా ఉంది. అంతేకాకుండా బొగ్గు దారిమల్లి ఎట్టుండే అవకాశం ఉంది. కన్వేర్ బెల్ట్ ద్వారా అయితే బొగ్గు ఎక్కడ కూడా పక్కకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కానీ ఈరోజు లారీల ద్వారా సప్లై చేయడంతో ఆ యొక్క బొగ్గు కూడా దారి మెల్లేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఆ యొక్క కంపెనీలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం మేరకు, లోపాయకారి ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. వాళ్ళు ఈ రకంగా అనేక తప్పులు చేస్తే వాళ్ళు నీతివంతులు, పబ్లిక్ సెక్టర్ కంపెనీలను ప్రోత్సహించే వాళ్ళు. జనుకోకు అన్యాయం చేస్తారు మీరు. సింగరేణి కేటాయించినటువంటి బొగ్గు గనులను ఇతర రాష్ట్రాలు ఇస్తే వాటిని మైనింగ్ చేయకుండా వాపసు ఇస్తారు. జనుకోకి ఇచ్చింది ప్రైవేట్ కంపెనీకి ఇస్తారు. ఒకటి సామెత ఉన్నది, గులాబీ కామెర్ల వాడికి అంతా గులాబీ కనిపిస్తుందట. గులాబీ కామెర్ల రోగం వచ్చినోనికి లోకమంతా గులాబీగా కనిపించినట్టు ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి మరి అంత వాళ్ళలాగా కనిపిస్తారు. గుజరాత్ కొనీతి మా కొనీతి. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, మీ సిద్దిపేటకు ఒక నీతి, దుబ్బాక ఒక నీత, మీరు గజ్వేల్కి ఒక నీతి, ఆ రకంగా పక్షపాతం చూపించేది మీరు, మభ్యపెట్టేది మీరు. ఈరోజు తెలంగాణలో రాజకీయ పార్టీలు, మహిళలు, యువకులు, ఉద్యోగస్తులు, ప్రజా సంఘాలు, చివరకు విద్యార్థులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా నియంతృత్వంగా ఉందా